ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. టీఆర్ఎస్ హవా సాగిన స్పీకర్ తో పాటు నలుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. తిరుగులేదు అనుకున్న తుమ్మల పాలేరులో పరాజయం పాలయ్యారు. కార్జోరులో హస్తం పార్టీ అగ్రనేతల అడ్రస్ గల్లంతైంది. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఓడిపోయారు. దశాబ్దాల తర్వాత కొన్ని కాంగ్రెస్ కోటలు బద్దలయ్యాయి. రాష్ట్రంలో వార్ వన్ సైడ్ జరిగినా టీఆర్ఎస్ లో కొందరు ముఖ్య నేతలు ఓడిపోయారు. నలుగురు మంత్రులు, స్పీకర్ మధుసూదనాచారికి పరాభవం తప్పలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందా ఉపేందర్ రెడ్డి 7669 ఓట్ల తేడాతో గెలిచారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి 12114 ఓట్ల తేడాతో ఓడారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో 2385 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారికి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఆయన 15635 ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా ములుగులో పోటీ చేసిన పర్యాటక శాఖ మంత్రి చందులాల్పై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 22672 ఓట్లతో విజయం సాధించారు. ఇక కారు జోరుకు కాంగ్రెస్ హేమాహేమీలు మట్టి కరిచారు. సిఎల్పి మాజీ నేత జానారెడ్డికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓటమి తప్పలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య 8345 ఓట్ల మెజారిటీతో జానాపై గెలిచి దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారు. నల్లగొండలో 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 24180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కోదాడలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 756 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గద్వాల కోటపై తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో మాజీ మంత్రి డీకే అరుణ ఓడిపోయారు. అత్తా అల్లుడు మధ్య జరిగిన ఎలక్షన్ వార్లో 28448 ఓట్లతో కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. గద్వాల జిల్లా అలంపూర్లో కాంగ్రెస్ యువనేత సంపత్ కుమార్ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం చేతిలో 44508 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. జడ్చర్ల నుంచి పోటీకి దిగిన ఏఐసిసి కార్యదర్శి మల్లు రవి కూడా ఘోరంగా ఓడిపోయారు. మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో 45080 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి ఇలాఖా కొడంగల్లో గులాబీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 9077 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మాజీ మంత్రి గీతారెడ్డికి పెట్టని కోటగా ఉన్న జహీరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు 34476 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆందోళలో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దామోదర రాజనరసింహను జర్నలిస్ట్ క్రాంతి 16465 ఓట్ల తేడాతో ఓడించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ చేతిలో 4468 ఓట్ల తేడాతో వరుసగా 5వ సారి ఓడారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ 60000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. కరీంనగర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్కు కూడా చేదు అనుభవమే ఎదురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14974 ఓట్ల తేడాతో పొన్నం ఓటమి పాలయ్యారు. జనగాం నుంచి పోటీ చేసిన పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మరోసారి ఓటమి చవిచూశారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వరుసగా 2వ సారి ఆయనపై 27110 ఓట్ల తేడాతో ఓడించారు. మరోవైపు కొండా సురేఖ సొంతగడ్డ పరకాలలో గులాబీ జెండా ఎగిరింది. టీఆర్ఎస్ అభ్యర్థి చెల్ల ధర్మారెడ్డి చేతిలో 46522 ఓట్ల భారీ తేడాతో సురేఖ ఓడిపోయింది. కారు జోరులో కాంగ్రెస్ అగ్రనేతలు నిలవలేకపోయారు. కొందరు ముఖ్య నేతలు భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆ పార్టీని కలవరపరుస్తోంది.